अंदर की नमस्कार। सो ई रोज एमोशन बैलेंस भावोद्वेगाल ने ए विधंगा मन अदुपुलो उंचुकोवाली। एमोशन्स अनेवि परिस्थितुलकु तग्गट्टुगा मारतायि। एमोशन्स अनेवि कंट्रोल गा उंचुकोनेदि मन चेतुल्लो उंटदि, कानी परिस्थितुलु अनेवि सिच्युवेषन्स अनेवि मन कंट्रोल लो उंटदि। सिच्युवेषन्स एला उन्ना सरे कूडा सिच्युवेषन्स मारुतुन्नप्पुडु मनकु अनुकूलंगा उन्नप्पुडु लेनप्पुडु मनलो कोपम, जलसी, ग्रेड, ग्रीडी, लेजीनेस, कॉन्फिडेंट लेकपोटम, सेल्फिशनेस, सैडनेस, वीट वल्ला ह्यूमन रिलेशन्स लो गनु दांतो पट्टु मन यॊक्क शरीरं मीद कूडा चाला प्रभावं चूपेडुतुन्नायि। परिस्थितुलु ए विधंगा उन्ना सरे कूडा मन यॊक्क स्वस्थिति, मन यॊक्क स्वधर्मं एदैते उंदो सो एप्पुडु कूडा प्रेम का उंटाम, प्यूरिटी का उंटाम, फर्गिवनेस, ग्रैटिट्यूड, ट्रस्ट का उंटाम, एफिशिएंस का उंटाम, कॉन्फिडेंट का उंटाम, सो ब्रेवी का उंटाम, काइंडनेस अनेदी उंटाम वल्ल 100% ह्यूमन रिलेशन्स मीद दांतो पाटु मन यॊक्क आरोग्य परिस्थिति मीद कूडा इवि चाला चाला प्रभावं चूपुतायि। अंदुकोसमे एमोशन बैलेंस अनेदी ई रोजु चाला चाला इंपार्टेंट। मनंदरिकी तेलुसु फिजिकल बैलेंस चेयडानिकि मन एम चेस्तामो डे टू डे लाइफ लो ओकसारि आलोचिंचंडि। फिजिकल गा फिट गा उंडडं कोसम मनं एदैते शरीरानिकि इस्तामो अवेर्नेस तो मनं 100% इदि मन शरीरानिकि ए विधंगा उपयोगपडुतदि। सो अंदुकोसमे बेस्ट फुड अनेदि मनं तीसुकुंटां। सो मनं एदैते मनं मंचि फुड तीसुकुन्नामो 100% इदि मन शरीरानि कूडा प्रभावितं चेस्तदि। एदैते मनं बेस्ट फुड तीसुकोलेदो सो 100% मन शरीरं मीद इदि प्रभावं चूपेट्टि चाला चाला इल्नेस कि अवे दारि चूपेडुतदि। అందుకోసమే మనం అవేర్నెస్ తో కూడుకున్న ఆహారం ఎలా తీసుకుంటామో, మన శరీరానికి మనం తీసుకునే ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, మన యొక్క భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కోసం, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం 100% మన ఆలోచనలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకోసమే ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటికంటే అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకోవాలని కోరుకుంటాం కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ కోరుకుంటాం వల్ల 100% మన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. అసలు ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు చేసుకోవాలి? ఎప్పుడైతే మనకి సిచువేషన్ కా అనుగుణంగా సిచువేషన్స్ ఎప్పుడు మారుతూ ఉంటుంటాయి, మారినప్పుడల్లా మనలో పగ, అహంకారం, ద్వేషం, కాన్ఫిడెంట్ లేకపోవటం, దాంతోపాటు లోన్లీనెస్ ఫీల్ కావటం, సెల్ఫిష్నెస్ గా, వైలెంట్ గా, ఇవి 100% ఇతర వ్యక్తులతో రిలేషన్స్ ఈరోజు చాలా దెబ్బతీస్తున్నాయి. మనం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటి అంటే మెయిన్ వీటిని కంట్రోల్గా చేసుకోలేకపోవడం. ఇవి ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకున్నామో, మనం ఏదైతే రంగంలో ఉన్నామో ఆ రంగంలో మనం ముందుకెళ్ళవచ్చు. ముఖ్యంగా మన యొక్క రిలేషన్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. తద్వారా మనం 100% మనం శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎప్పుడైతే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే కూడా మనలో హ్యాపీనెస్ తో, కాన్ఫిడెంట్ గా, మనం ప్రేమతో, గ్రాట్యూట్యూడ్ తో మనం చేసుకుంటామో మన రిలేషన్స్ కూడా మంచిగా బిల్డ్ అవుతాయి. అందుకోసమే చిన్న కాన్సెప్ట్, చిన్న అవేర్నెస్ తో మనం చేసుకుంటే వీటిని మన అదుపులోనే ఉంచుకోవచ్చు. అందుకోసమే ఎందుకు అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం విపరీతమైన దూరంలో పోవడానికి కారణం ఏంటి అంటే ఇదే మెయిన్ అవకాశం, ఇదే మెయిన్ కారణం. కాబట్టి మన బ్యాలెన్స్ ఎమోషన్స్ చేసుకోవాల్సిన ఆవశ్యకత చాలా చాలా ఉంది. మరి ఎలా చేంజ్ చేసుకోవాలి? ఇది మన కంట్రోల్లోనే ఉంది. మనం నిర్ణయం తీసుకుంటే మనం బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఈజీ. ఒకసారి ఆలోచించండి, మనం ప్రతిరోజు కూడా 90% వేస్ట్ థాట్స్, వృధామైన ఆలోచనలు అనేవి మనం చేస్తుంటుంటాం. ఇవి మన యొక్క శరీరం మీద, మన మనసు మీద, మన మైండ్ మీద చాలా ప్రభావం చూపడతాయి. ఒకసారి మనం చెక్ చేసుకుందాం, మనం చేసే ఆలోచనలో ఎక్కువగా జరిగిపోయిన దానికి, జరగబోయే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. జరిగింది ఎలాగో తిరిగి రాదు, జరగబోయేదో మన చేతుల్లో లేదు.
అలాంటప్పుడు ఇలాంటి వేస్ట్ థాట్స్ తో కూడుకున్నది ఎక్కువగా మనం చేయటం వల్ల ఏంటి అంటే ఒకానొక టైంకి ఇవి ఈ వృధాకరమైన ఆలోచనలు నెగటివ్ ఆలోచనలుగా తయారైపోతాయి నెగటివ్ యాటిట్యూడ్ తయారు చేస్తుంది సో తద్వారా ఏంటి అంటే మనలో ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ అనేవి బిల్డ్ చేస్తాయి అందుకోసమే ఆలోచించి ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏ ఆలోచనలు అనేది మన మైండ్లో తీసుకోవాలనేది మన కంట్రోల్లో ఉంది సిచ్యువేషన్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు మన చేతిలో ఉన్నదాన్ని మనం మార్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అందుకోసమే ప్రతిరోజు మనం మార్నింగ్ ఒక 2-3 అవర్స్ చాలా చాలా పాజిటివ్ ఆలోచనలు అంటే ఎలివేటెడ్ థాట్స్ అనేవి మనం చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకోసమే మన ఆలోచనల్ని మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోవటం ఆలోచనలు తగ్గించుకోవటం ఆ తగ్గించిన ఆలోచనలు ఎప్పుడైతే ఎలివేటెడ్ థాట్స్గా మార్చుకున్నామో సో మనలో ఎప్పుడూ కూడా ప్రేమపూర్వకమైన కైండ్నెస్ గ్రాటిట్యూడ్ కాన్ఫిడెన్స్ దాంతోపాటు హ్యాపీనెస్ ఆలోచనలు ఇవన్నీ మనలో పెరుగుతాయి ఎప్పుడైతే వీటిని పెంచామో ఆటోమేటిక్గా ఏదైతే మనం నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా కంట్రోల్ అయినాయి మనం ఉదయం లేచింది ఎంత ఇంపార్టెంటో నైట్ కూడా పడుకునే ముందు లాస్ట్ హాఫ్ అన్ అవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎంత పీస్ఫుల్గా ఉంటే సో మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఆ విధంగా మనకు అనుకూలంగా పనిచేస్తుంది అందుకోసమే మనం ఆలోచించడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ విధంగా మనం ఎప్పుడైతే ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే మీద దృష్టి పెట్టి తీవ్రంగా మనం మారాలి అని ఎప్పుడైతే మనం ఒక డిజైర్తో ఒక సంకల్పంతో మనం అవేర్నెస్తో ఉంటే మారటం అనేది చాలా ఈజీ అన్నమాట సో ఎమోషన్స్ బ్యాలెన్స్ అనేది కంట్రోల్ చేసుకోవడం మన చేతిలోనే ఉంది సిచ్యువేషన్స్ని మార్చడం మన చేతిలో లేదు ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే కూడా భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటే హ్యూమన్ రిలేషన్స్ మనం మంచిగా చేయొచ్చు ఎందుకంటే ఈ ఆలోచనలు అనేవి ముందు మానసికంగా మన మీద ప్రభావం చూపెడతాయి దాంతోపాటు శరీరం మీద ప్రభావం చూపెడతాయి దాంతోపాటు ఇతర వ్యక్తులతో మనం బిహేవియర్ని మార్చేస్తాయి తద్విధంగా మనం పనులు చేసే పనులు కూడా ఆ విధంగా ఉంటాయి ఎప్పుడైతే మన పనులు ఆ విధంగా ఉంటాయో ఇవి మన యొక్క సొసైటీ మీద కూడా ఇవి ప్రభావితం చూపెడతాయి ఈరోజు సొసైటీలో ఇలాంటి సిచ్యువేషన్స్కు రావడానికి ఎప్పుడైతే మేము దూరం రావడానికి కారణం కూడా ఇలాంటివి సో మన అందరం కూడా ఏంటి అంటే సొసైటీని మారాలంటే మనం ముందు మార్చుకోవాలి సో అది మన చేతుల్లో ఉంది కాబట్టి సో మన ఇమోషన్స్ బ్యాలెన్స్ మనం కంట్రోల్గా చేసుకుంటే ముఖ్యంగా మనం ఏదైతే రంగంలో ఉన్నామో అన్ని రంగాల్లో కూడా మనం అభివృద్ధి సాధించవచ్చు సో ఇలాంటి మంచి విషయాల్ని మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ